వావ్, ఇక్కడ నుంచి సన్ రైజ్ ని చూడడానికి ఎంత అందంగా ఉంది కదా. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఈ లాడ్జ్ కింద పడిపోతే ఏమవుతుంది? భోజనం సిద్ధం. ఎందుకు అనవసరంగా ఆలోచిస్తున్నావు వరుణ్? రా, మనం తిందాం. మ్యాజిక్ చేయకండి రంగీలా. సారీ రుద్ర, ఇకెప్పుడు నేను ఇలా తప్పు చేయను. సరే, ఒక విషయం చెప్తాను వినండి. మనకు మ్యాజిక్ తెలుసున్న విషయం ఎవరికి తెలియనే కూడదు. ఈ ప్రదేశంలో మ్యాజిక్ తెలియని వ్యక్తులే నివసిస్తున్నారు, అర్థమైందా? మనసుంటే మార్గం ఉంటుంది. తాతయ్య కూడా నాతో చెప్పారు, అక్కడికి వెళ్ళి ఎటువంటి మ్యాజిక్ చేయకూడదన్నారు. లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు మనల్ని ఎత్తుకెళ్ళిపోతారని చెప్పారు. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. నేను హ్యారీ, ద టూర్ గైడ్. రండి, వెళ్దాం. నా నవ్వు చూసి భయపడకండి, ఎందుకంటే నాకు నవ్వే వ్యాధి ఉంది. ముందుగా మనం విస్పరింగ్ మౌంటైన్ కి వెళ్ళబోతున్నాం, సరేనా? కమాన్ ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు మూవ్ అవుదాం. మమ్మీ, మమ్మీ, జోడి కమ్ ఫాస్ట్. జోడి, జోడి, అటు అటు చూడు, అటు చూడు. ఏంటి అక్కడ చూడమంటున్నావు? నువ్వు భయపడింది చూస్తూ ఉంటే నువ్వు రుద్రాన్ని చూసినట్టు నాకు అనిపిస్తోంది. అటు అటు చూడు. మమ్మీ, రుద్ర కూడా ఇక్కడ ఉన్నాడు, త్వరగా రా అమ్మా. అలాగా వీడు ఇక్కడికి వచ్చాడా? జెని జోడి, మీరెందుకు ఇంత త్వరగా టెన్షన్ పడుతున్నారు? రుద్ర వస్తే ఏమిటి, ఇక్కడికి రాని. హా, వాడు ఇక్కడికి రాని, కానీ ఇక్కడి నుండి తిరిగి వెళ్ళడు. వెల్కమ్ టు ది విస్పరింగ్ వ్యాలీ. మీరు నా నవ్వు చూసి భయపడకండి, ఎందుకంటే నాకు నవ్వే వ్యాధి ఉంది, అర్థమైందా? ఈ వ్యాలీ ఎంత అందంగా ఉందో అంతే బలహీనంగా ఉంది, తెలుసా? ఎవరు ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడితే ఎక్కువ వస్తుంది. దీనివల్ల రాక్స్ విరిగి పడిపోయే అవకాశం ఉంది. నేను చెప్పేది అర్థమవుతుందా? మనసుంటే మార్గం ఉంటుంది. కొండపై నుంచి కింద పడితే ఆ భగవంతుడే కాపాడాలి, లేదా మ్యాజిక్ కాపాడాలి. అరే, మ్యాజిక్ అంతా నిజం కాదు, దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడు. నేనే హంటర్ శంకర్. నాకు తెలుసు, ఈ లోకల్లో మెజీషియన్ అండ్ మ్యాజిక్ రెండు ఉన్నాయి. ఒకరోజు ఒక మెజీషియన్ ని వేటాడి వాడి దగ్గర నుంచి నేను మ్యాజిక్ ని నేర్చుకుంటాను. ఓకే ఓకే, మెజీషియన్ దొరికాడంటే అతన్ని మీరు వేటాడండి. కానీ ఇప్పుడు అందరూ పని చూసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. నాకు ఒక మెజీషియన్ దొరికితే చాలు. హంటర్ కి మెజీషియన్ కావాలా? వేటాడేనందుకు ఇక్కడే ఒకడు ఉండాడుగా. ఒకవేళ రుద్ర నిజాన్ని నేను వీడితో చెప్పానంటే ఆ తర్వాత వీడు రుద్రాని వేటాడేది మనం చూడొచ్చు.
షక్లీనా జక్లీనా జలుడా మాపండి, మన ఎవరికి ఏమి కాదు, కానీ మ్యాజిక్ మాత్రం ఎవరు చేయకండి, ఎవరు ఎగరకండి. నువ్వు ఎంతసేపు మ్యాజిక్ చేయకుండా ఉంటావో నేను చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది, కానీ మ్యాజిక్ చేయకపోతే ఎవరు మనల్ని కాపాడతారు? తాతయ్య నన్ను అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి? మనమే ప్రాణాలతో లేకపోతే తాతయ్యతో మనం ఎలా చెప్తాం? బైస్కా ఫ్లయింగ్ ల్యాండింగ్ గో. నేను ఇది అసలు నమ్మలేకపోతున్నాను. నిజంగానే మీరందరూ ఎలా తప్పించుకున్నారు? ఎలా 1000 అడుగులు ఎత్తు నుంచి కింద పడిపోయారు? ఆ భగవంతుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ మీకు కనుక ఏమన్నా అయ్యుంటే నా స్కైలాక్ని అందరూ ఆ మాంతం మూసేసేవారు. సారీ 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 సారీ. కాస్త సారీ చెప్పడం మాపి మమ్మల్ని గ్రౌండ్ లోకి రానివ్వు. ఇదిగో ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేస్తాను, మీరు లోపలికి రండి రండి రండి. కానీ సారీ చెప్పాలి కదా. సారీ, యాక్చువల్లీ ఎవరో గట్టిగా నవ్వారు అనుకుంటాను, అందుకనే కొండ విరిగి పడిపోయింది. వీళ్ళకి అసలు ఎంత చెప్పినా గానీ మాట వినరు కదా. సారీ సారీ సారీ, వెరీ సారీ. మీరు వెళ్ళండి. ఆ భగవంతుడే వీళ్ళందరినీ కాపాడేశాడు, లేదంటే ఈ రోజు చాలా పెద్ద సమస్య వచ్చి పడేది. వీళ్ళందరూ చాలా ధైర్యవంతుల్లా ఉన్నారు, అందుకనే వీళ్ళని నేను ముందుగా ఫ్లయింగ్ ఫాక్స్ లో పంపబోతున్నాను. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, రండి రండి లోపలికి రండి. నేను వీళ్ళని ఎంజాయ్ చేయనిస్తే కదా. షక్లీనా జక్లీనా జలుడా. హ్యారీ సార్, మా క్లిప్ లో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. హ్యారీ సార్, నా సీట్ బెల్ట్ లేకుండా ప్రాబ్లం ఉంది సార్. ఇలా చూడండి, నా క్లిప్ లో కూడా ప్రాబ్లం ఉంది, కాస్త వచ్చి చూడండి. నో వరీ విత్ హ్యారీ, ఎవరెవరి బెల్ట్ లో ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ ఇక్కడే ఉండండి, నేను సరి చేస్తాను. వావ్ మమ్మీ, యు ఆర్ టూ గుడ్. ఓకే, ఎంజాయ్ ద ఫ్లయింగ్ ఫాక్స్ రైడ్. ఏంటిది మళ్ళీ కొత్త సమస్య? రుద్ర, అటు చూడు, మన వెళ్ళే వైర్ కట్టే కింద పడిపోబోతోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మనం అడ్వెంచర్ కోసం వచ్చావా, లేదంటే మనకు అడ్వెంచర్ జరుగుతుందో అర్థం కావట్లేదు. రుద్ర, కాస్త ఏమైనా చేయొచ్చుగా. కమ్ డౌన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. అక్కడ చూడండి, వైర్లో ఏదో స్పార్క్ తెలుస్తుంది, పిల్లలు కింద పడిపోతారేమో. నవ్వు చూసి భయపడకండి, నేను మనసులో ఏడుస్తూ ఉన్నాను. ఆ పిల్లలకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది? స్మోక్ క్రియేటో బైస్ కా బైస్ కా వై జాయింటో. నిజంగా ఆ పిల్లలు చాలా ధైర్యవంతుల్లాగా ఉన్నారు. ఆ భగవంతుడికే థ్యాంక్స్ చెప్పాలి. వైర్లు రెండు కలిసిపోయాయి, కానీ వైర్లు రెండు ఎలా కలిసాయి? ఒకవేళ హీట్ వల్ల ఇలా అయ్యుంటుందా? అయ్యుంటుందేమో.
సారీ సారీ మై డియర్ ఫ్రెండ్ మీకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇక మీదటి ఎప్పుడు ఇలా జరగదు. ఈ రుద్రాని నేను ఏం చేయగలను? తెలివితేటలతో తప్పించుకుంటున్నాడు. ఎవరు ముందు ఆ మ్యాజిక్ ని ఎక్స్పోజ్ చేయనంటున్నాడు. అయితే నేను డైరెక్ట్ గానే అటాక్ చేయాలి. హలో, ఎవరు ఎవరు మాట్లాడేది? హలో హంటర్ శంకర్. ఏంటి ఆ నలుగురు పిల్లలు మెజీషియన్సా? ఓ నో, నేను నమ్మలేకపోతున్నాను. హలో, మీరు మాట్లాడేది నాకు వినపడట్లేదు. హలో హలో, అదే నాకు ఫోన్ చేస్తుందా? ఎస్, థ్యాంక్ యూ. ఆ నలుగురిని ఎలా వేటాడతానో మీరే చూడండి. చెప్పినందుకు చాలా థ్యాంక్స్. తను కూడా ఒక మెజీషియనే అనుకుంటా. లేదంటే ఈ విషయం దీనికి ఎలా తెలుస్తుంది? ఒక మెజీషియన్ ఇంకొక మెజీషియన్ ని వేటాడాలనుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న మొత్తం మెజీషియన్స్ ని నేను వేటాడితే ఎలా ఉంటుంది? మ్యాజిక్ ని నేర్చుకుని ఈ ప్రపంచంలో నేనే గొప్ప డబ్బు గలవాడిని అయిపోతా. అరే చూసారా, ఇక్కడ భోజనం భలే ఉంది కదా. నాకు తెగ ఆకలిస్తుంది, మొత్తం ఒకేసారి లాగించేస్తాను. హలో రుద్ర, ఐఎమ్ షికారి శంకర్. నా పేరు వినే ఉంటావు? విన్నాను రుద్ర. ఇప్పటి వరకు నీకు జరిగినదంతా యాక్సిడెంట్ మాత్రం కాదు. యాక్చువల్ గా ఒక మెజీషియన్ మీ కథని ముగించాలని ట్రై చేస్తుంది. మెజీషియన్ ఇక్కడికి వచ్చిందా? ఎవరది? షక్లీనా జక్లీనా జలుడా. ఇప్పుడు రుద్రావును వాడి ఫ్రెండ్స్ దీని లోపలికి వెళ్లారంటే డోర్ అదే లాక్ అవుతుంది. ఇక వాళ్ళు బయటికి రాలేరు. తరువాత హంటర్ శంకర్ వాళ్ళని తీసుకువెళ్తాడు. రుద్ర బాగా ఏనుకుంటాడు. మీరే చెప్పేది బట్టి చూస్తే వాళ్ళు షక్లీనా జెనీ అండ్ జాడీ అయి ఉంటారు. అవునవును, సరిగ్గానే చెప్పావు. ఇదే ఆమె పేరు. లాస్ట్ అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్ మాత్రమే ఉంది. సో లాస్ట్ గా మీ కథని అక్కడ ముగిస్తామని చెప్తూ ఉండింది. మనసుంటే మార్గం ఉంటుంది. మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారని నేను ముందే గ్రహించాను. షాకాల్ లేక షక్లీనా ఫాలో అవుతున్నారా? రుద్ర, మనం తిరిగి వెళ్ళిపోవడమే మనకి మంచిది. రుద్ర, మళ్ళీ వెళ్ళకండి. నా దగ్గర ఒక సజెషన్ ఉంది. వాటర్ అడ్వెంచర్ కి వెళ్ళడానికి ముందే వాళ్ళని వాళ్ళ లాడ్జ్ లోనే లాక్ చేసేయండి. ఆ తర్వాత వచ్చి తెరిచి వదిలేయండి. రుద్ర, ఇది చాలా మంచి ఐడియా. వాళ్ళు లాడ్జ్ నుంచి అసలు బయటికి రాలేదంటే మనల్ని అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా. ఐ థింక్ ఇట్స్ గుడ్ ఐడియా. ఎందుకంటే మా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. థాంక్ యూ సార్. నేను మెజీషియన్స్ ని వేటాడదామని చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నా. మెజీషియన్స్ పవర్ ఏంటో చూశాక మెజీషియన్స్ ని కాదు కదా ఇంకెవ్వరిని కూడా వేటాడకూడదు అనుకున్నా. కానీ ఒకే ఒక్కసారి మిమ్మల్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాను. నా కెమెరాతో మిమ్మల్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక సెల్ఫీ తీసుకుందాం ప్లీజ్. తర్వాత ఈ ఛాన్స్ దొరకదేమో. ఓకే, మీరు మాకు ఎంతో సహాయం చేశారు. మనం ఖచ్చితంగా సెల్ఫీ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ రుద్ర, నువ్వేం చేస్తున్నావు? వాటర్ అడ్వెంచర్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండండి. మళ్ళీ వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను. బాయ్. ఆగు, నేను చెప్పేది విను. ఇది ఆ హంటర్ ప్లానే. రుద్ర, వాడు మన ఇద్దరిని పట్టుకోవాలనుకుంటున్నాడు. ఆగు. రుద్ర, యు ఆర్ లేట్. స్కై లాష్ లో అందరూ వాటర్ ఫాల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మనము ఇక్కడ నుంచి వెళ్ళాలి.
ఏంటిది? ఓ నో, షక్లిన మనల్ని కూడా బంధించింది. మనసుంటే మార్గం ఉంటుంది. షక్లీనా మనల్ని ఇక్కడ బంధించాలని ప్లాన్ చేస్తుంటే ఆ హంటర్ ఎందుకు మనతో ఆ వాటర్ స్పాట్ లో కథ ముగిస్తానందని చెప్పారు? అంటే ఇదంతా ఆ హంటర్ ప్లానే. మనమంతా మెజిషియన్స్ అని ఆయనకి తెలిసిపోయింది. అందుకే మన సాయంతోనే షక్లీనాని బంధించారు. షక్లీనా సాయంతో మనల్ని బంధించారు. ఆయన మన అందరినీ వేటాడాలని అనుకున్నారు. హలో మెజీషియన్స్, మీరిద్దరు మెజీషియన్స్ గొడవ పడ్డారు, అది నేను యూస్ చేసుకున్నాను. ఈ హంటర్ శంకర్ ఎన్నాళ్ళుగానో మెజీషియన్స్ ని పట్టుకోవాలనుకున్నాడు, అది నెరవేరింది. అమ్మా చూసారా, వీళ్ళు మనల్ని మళ్ళీ ఇరికించారు. సో క్లవర్, మేము మిమ్మల్ని ఇరికించామా? దానికి ముందు మీరే మమ్మల్ని ఇరికించారు. జాక్లీనా జాక్లీనా జలుడా వూ, బ్రేక్ హోల్ బ్రేక్ హోల్. నేనేమి చేయలేను. మైరా, వరుణ్, తాతయ్య ఎప్పుడు అంటూ ఉంటారు, సమస్య పెద్దదైతే మన మైండ్ ని చాలా రిలాక్స్ గా ఉంచాలని. ఫోకస్ అండ్ బిలీవ్. మనపై మనకి నమ్మకం ఉంటే మనకి ఏ పని అయినా సాధ్యమే. ఫోకస్ అండ్ బిలీవ్. ఈ బాయస్కా బాయస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. ఏంటిది ఈ చిన్న పిల్లాడు? ఆ లేడీ కన్నా పెద్ద మ్యూజిషియన్ లాగా ఉన్నాడే. ఇలా చూడు, నేను చెప్పేది విను, మామూలుగా మారు, నన్ను కాపాడు. రుద్రా, మనమందరం ఒకటేగా, మమ్మల్ని కాపాడతావా? ప్లీజ్ మమ్మల్ని కాపాడు. ప్లీజ్ రుద్రా, హెల్ప్. రుద్రా, వి ఆర్ ఫ్రెండ్స్ లైక్ బ్రదర్ సిస్టర్, ప్లీజ్ సేవ్ us. వి ఆర్ ఫ్రెండ్స్ ఆ? మీరు ఇరుక్కున్న తర్వాత మనమందరం ఫ్రెండ్స్ అంటున్నారు? మీరు ఎంత పెద్ద మెజీషియన్ అయినా సరే నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. అరే, వాడు వాళ్ళని బంధించాడా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా వాళ్ళని కాపాడాలి? మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు మ్యాజిక్ కూడా సరిగ్గా రాదే. రుద్రా, కళ్ళు తెరు రుద్రా, పైకి లే రుద్రా, రుద్రా. బాయస్కా బాయస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. Ah!
నన్ను క్షమించు రుద్ర, నాకు ఆ విషయాన్ని ఆమె చెప్పింది. జెనీ జోడి, మీ అల్లరి రాను రాను ఎక్కువ అవుతుంది, ఇంటికి రండి, ఏం చేస్తానో చూడు. రుద్ర చాలా మంచి పిల్లాడు, మీరందరూ కలిసి ఫ్రెండ్స్ గానే ఉండాలి. ఫ్రెండ్సా? వావ్, వీళ్ళందరినీ ఇప్పుడు ఏం చేయాలి రుద్ర? మన అడ్వెంచర్ ట్రిప్ ని వీళ్ళు నాశనం చేసేశారు. దేని గురించి దిగులు పడకు, అందరూ ట్రిప్ ని ఎంజాయ్ చేద్దాం, కానీ ఈ జ్ఞాపకాల్ని అందరూ ఎరేస్ చేయాలి. సరే గని, హెలికాప్టర్ నాదా? అసలు మీరందరూ ఎవరు?